అందరికి రికార్డ్ అలో చేశాను చూడండి. ఐడియా ఉంది సార్. ఓకే ఫైన్ చూడండి. అంటే మనకి డే ఎస్క్యూఎల్ లో వస్తాయి అనమాట. డే ఒరాకిల్ కానీ ఎస్క్యూఎల్ కానీ ఎస్క్యూఎల్ సర్వర్ కానీ నేర్చుకుని ఉంటే మనకి డేటా బేస్ వ్యూస్ అనే కాన్సెప్ట్ అక్కడ వస్తుంది అనమాట. టూ టేబుల్స్ ని జాయిన్ చేయడం ఎలా అనేది. ఓకేనా చూడండి గాయ్, డేటా బేస్ వ్యూ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి సిస్ అండర్స్కోర్ డిబి అండర్స్కోర్ వ్యూ. టేబుల్ నేమ్ ఇది చూడండి. నేను డేటా బేస్ వ్యూ క్రియేట్ చేస్తున్నాను. న్యూ క్రియేట్ చేస్తున్నాను చూడండి. డేటాబేస్ న్యూ ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ అని క్రియేట్ చేస్తున్నాను. ఎంపిఎల్ఓవై ఇన్ఫర్మేషన్ నా డేటాబేస్ వ్యూ నేమ్ అనమాట. ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేస్తున్నాను చూడండి. మనకు ఒక టేబుల్ క్రియేట్ చేసిద్ది అనమాట ఆటోమేటిక్. డేటాబేస్ వ్యూ అనేది ఒక టేబుల్ క్రియేట్ చేసింది. టేబుల్ నేమ్ ఏంటంటే యూ అండర్ స్కోర్ ఎంప్లాయ్ అండర్ స్కోర్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేయండి. డాట్ లిస్ట్ ప్రజెంట్ అయితే లేదు, డేటా లేదు కాబట్టి ఇది రావడం లేదు, వస్తుంది. ఓకేనా గైస్, ఇప్పుడు నేను ఒక డేటాబేస్ వ్యూ క్రియేట్ చేసేసాను. ఏం చేయలేదు, జస్ట్ నేమ్ ఇచ్చేసాను అంతే. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే టేబుల్స్ ని యాడ్ చేయాలి. ఏ ఏ టేబుల్స్ ని జాయిన్ చేయాలనుకుంటున్నానో ఆ టేబుల్స్ ని యాడ్ చేయాలి. చూడండి ఇక్కడ వ్యూ టేబుల్స్ అని ఉన్నాయి కదా, నేను ఇక్కడ టేబుల్స్ యాడ్ చేస్తున్నా. అన్ని క్లోజ్ చేద్దాం. డూప్లికేట్ చూడండి, టేబుల్స్ యాడ్ చేస్తున్నా. మనం ఏ ఏ టేబుల్స్ యాడ్ చేయాలి ఇక్కడ చెప్పండి. ఎంప్లాయ్ టేబుల్, సాలరీ టేబుల్, అవునా? చూడండి టేబుల్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈఎంపి అండర్ స్కోర్ ఈఎంపి అంటే త్వరగా వస్తుంది. ఈఎంపి సాలరీ తీసుకున్నాను. మనకి ప్రిఫిక్స్ అంటున్నారు అనమాట గాయస్. మీకు అలియాస్ నేమ్స్ అంటారు గుర్తుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఉంది అనుకోండి, రామాంజనేయ అలియా సంజీ అని అట్లా మామూలుగా నేమ్స్ ఉంటాయి అనుకో. షార్ట్ కట్స్ అనమాట, నిక్ నేమ్స్ అంటారు కదా. ఓకేనా, నిక్ నేమ్స్ అంటారు కదా, వాటిని అలియాస్ నేమ్స్ అంటారు అనమాట. ఇక్కడ ఈ ఎంప్లాయ్ టేబుల్ కి ఒక నేమ్ క్రియేట్ చేస్తున్నా. ఈ అనే ఒక అలియాస్ నేమ్ క్రియేట్ చేస్తున్నా. ఎంప్లాయ్ అలియాస్ ఈ అంటే ఈ అని మనం కాల్ చేసినప్పుడు ఎంప్లాయ్ టేబుల్ అనేది మనం కాల్ చేస్తున్నాం, కాల్ చేస్తున్నట్టు. అర్థమవుతుందా శివ? ఇక్కడ ఈ అనేది నేను అలియాస్ నేమ్ ఇచ్చేసాను చూడండి. సబ్మిట్ చేస్తున్నాను. అట్లాగే ఇంకొక టేబుల్ ఏంటి మనం జాయిన్ చేయాల్సిన టేబుల్, సాలరీ టేబుల్ చూడండి. యు అండర్ స్కోర్ ఎస్ఏఎల్ఏ సాలరీ, దీనికి కూడా అలియాస్ నేమ్ ఎస్ అని ఇస్తున్నాను. మీ ఇష్టము, ఒక కొంచెం సాలరీ ఈఎంపి అని కూడా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం అది. చూడండి గాయస్ ఇచ్చేసాము. ఓకేనా, ఈ రెండు టేబుల్స్ ఇచ్చేసాము, అంతా బాగానే ఉంది. ట్రై ఇట్ కొట్టండి, డేటా ఏమైనా వస్తుందేమో చూద్దాం. డేటా ఏమీ రాలేదు. ఓకేనా, ఇందాకలే ఈ టేబుల్ ఇస్తే ఎంటీ వచ్చింది కదా, ఇప్పుడు వస్తుంది చూడండి. మనం టేబుల్స్ జాయిన్ చేసాం కాబట్టి లిస్ట్. ఓకేనా, టేబుల్ ఇప్పుడు ఆటోమేటిక్ వచ్చేసిందా? ఇప్పుడు ఇక్కడ మనకి డేటా రాలేదు. డేటా వచ్చేట్టు మనం చేయాలి. డేటా రావాలి అంటే ఏం చేయాలయ్యా అంటే ఇక్కడ వేర్ క్లాస్ ఇవ్వాలి. రీఫ్రెష్ చేయండి ఒకసారి. ఇక్కడ వేర్ క్లాస్ ఇవ్వాలన్నమాట, వేర్ క్లాస్ ఇవ్వాలి. ఓకేనా, ఇద్దామా? చూడండి గాయస్, మనకి డేటాబేస్ లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు ఇంకొక టేబుల్లో ఎంప్లాయీ ఐడి అట్లా అనమాట. ఓకేనా, అట్లా వేర్ కండిషన్ ఇవ్వాలి చూడండి. ఇస్తున్నాను చూడండి. ఈ అండర్ స్కోర్ ఒక్క నిమిషం గాయస్, అంటే ఇవి ఎప్పుడో చేస్తుంటాం కదా, అందుకని నాకు సరిగ్గా గుర్తులేదు అనమాట. డేటాబేస్ ఈకేజీ. ఓకే ఓకే గాయస్, అర్థమైంది చూడండి. వేర్ క్లాస్ ఇస్తున్నాను చూడండి. ఈ అంటే ఎంప్లాయ్ టేబుల్. ఎంప్లాయ్ టేబుల్లోని సిస్ ఐడి ఈక్వల్ టు సాలరీ టేబుల్లోని ఎంప్లాయ్. ఓకేనా,
ఇప్పుడు ఒకసారి ట్రై ఇట్ కొట్టండి, రీఫ్రెష్ చేయండి, డేటా ఏమైనా వస్తుందా రాదా చూద్దాం. ఇప్పుడు కూడా డేటా ఏపీ రాలేదు, అంటే వేర్ కండిషన్ మనం ఇంకా రాగే ఇచ్చాము. యుఐడి సాలరీ అయితే యుఐడి డాట్ యు అండర్ స్కోర్ ఎంప్లాయ్ ఇచ్చాము. ఓకే ఓకే ఓకే, యు అండర్ స్కోర్ ఎంప్లాయ్ కాదు, ఇక్కడ ఎస్ ఇవ్వాలి, ఎస్ అండర్ స్కోర్, ఎస్ అండర్ స్కోర్ ఎంప్లాయ్. అవును, ఇప్పుడు వస్తుంది చూడండి, రీఫ్రెష్ వచ్చిందా డేటా. గాయస్ నేను ఇక్కడ ఏం చేశానంటే వేర్ క్లాజ్ లో మనకి ఈ అంటే ఏంటి, ఎంప్లాయ్ టేబుల్, ఎంప్లాయ్ టేబుల్, ఈ ఎంప్లాయ్ టేబుల్ లోని సిస్ ఐడిని ఒక్కసారి టేబుల్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది, అంటే మీకు డేటా బేస్ ఐడియా ఉండుండదు కాబట్టి కన్ఫ్యూజన్ గా ఉంటది. లేకపోతే ఓకే ఓకే, అంటే రిమైనింగ్ పర్సన్స్ కి ఐడియా ఉండదు అని చెప్తున్నాను. చూడండి గాయస్, ఇక్కడ నేను ఏం చేసా అంటే ఈ ఈ సిస్ ఐడీస్ ఉన్నాయి కదా, ఈ రికార్డ్స్ యొక్క సిస్ ఐడీస్ ఉంటాయి కదా, కాపీ సిస్ ఐడి, ఈ సిస్ ఐడీస్ ఉంటుంది కదా, ఈ సిస్ ఐడిని ఇక్కడ కూడా ఉంది మనకి. చూడండి ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ అనుకుంటున్నాం కదా, ఏది ఇక్కడ ఉన్న రికార్డ్స్ యొక్క సిస్ ఐడి అనమాట, ఇది రిఫరెన్స్ ఫీల్డ్ కదా గాయస్, సిస్ ఐడి వస్తుంది. ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నా, ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నా అనమాట. కంపేర్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఈక్వల్ అయినప్పుడు ఆ రికార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ. అలానే జరిగింది చూడండి, ఇక్కడ ఎంప్లాయ్ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, ఇక్కడ కూడా అన్ని రికార్డ్స్ జనరేట్ అయ్యాయి చూడండి. ఓకేనా, అర్థమైందా కుమార్? ఇది కుమార్, శివ, గీత, ఓకే ఫైన్. ఏది మన డేటాబేస్ ఎక్కడ పోయింది చూడండి గాయస్, ఏం లేదు సింపుల్. ఈ అంటేనేమో ఎంప్లాయ్ టేబుల్ అలియాస్ నేమ్ మనం ఇక్కడ ఇచ్చాం వేరియబుల్ ప్రిఫిక్స్. ఇక్కడ ఎస్ అంటేనేమో అలియాస్ నేమ్ ఆఫ్ సాలరీ టేబుల్. ఇక్కడ సిస్ ఐడిని, ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న సిస్ ఐడిని సాలరీ టేబుల్లో ఉన్న ఎంప్లాయ్ ఫీల్డ్ తోటి కంపేర్ చేస్తున్నాం, ఎందుకంటే ఎంప్లాయ్ ఫీల్డ్ అనేది రిఫరెన్స్ ఫీల్డ్ ఆఫ్ ఎంప్లాయ్ టేబుల్, అవును కదా, అందుకోసం అని చెప్పేసి. ఇప్పుడు ఈ డేటా మొత్తం వస్తుంది, ఇది మనకి డేటా బేస్ ఇట్లా అనమాట, 2 టేబుల్స్ జాయిన్ చేసాం. ఇప్పుడు చూడండి నీట్ గా మొత్తం నీట్ గా చేద్దాం, ఈ టేబుల్ కూడా కనపడేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్, ఓకే, తర్వాత నాకు నేమ్ కావాలి, తర్వాత డిపార్ట్మెంట్ కావాలి, తర్వాత వచ్చేసి నాకు సాలరీ కావాలి. గాయస్ ఎక్కడ ఉంది చూడండి సాలరీ, ఇది ఎక్కడ ఉంది చూడండి సాలరీ, ఓకేనా, వచ్చేసిందా? ఇంక ఇవన్నీ అవసరం లేదు, ఇదంతా చెత్త, ఇదంతా తీసేయండి, నీట్ గా ఉంటుంది ఇప్పుడు మీ టేబుల్. ఓకే ఓకేనా గాయస్, వచ్చిందా? చూడండి ఎంప్లాయ్ నెంబరు, ఎంప్లాయ్ యొక్క నేము, సాలరీ, డిపార్ట్మెంట్, వాడు ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాడు, ఓకేనా. ఇది 2 టేబుల్స్ ని జాయిన్ చేయడం అనమాట, దీన్ని డేటాబేస్ వ్యూస్ అంటారు. ఓకేనా, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా చెప్పండి. ఇది మీకు ఇక్కడ రాస్తారు ఎగ్జాంపుల్ డేటాబేస్ వ్యూ అని చెప్పేసి, నోట్ ప్యాడ్లు ఇస్తాను ఒకవేళ కన్ఫ్యూజ్ అయ్యేటైతే. ఎగ్జాంపుల్ వేర్ కండిషన్, ఓకే, ఇది డేటాబేస్ వ్యూస్ గాయస్. ఇప్పుడు ఇది 2 టేబుల్స్ ని జాయిన్ చేయడం అనమాట, 2 టేబుల్స్ కంటే ఎక్కువ కూడా జాయిన్ చేసుకోవచ్చు మనము, 3 టేబుల్స్ ని కూడా జాయిన్ చేయవచ్చు, అది వెళ్దామా? అంటే మనకి డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం రాలేదు కదా, ఒక డిపార్ట్మెంట్ ఏదో మిస్ అవుతుంది ఇక్కడ. చూడండి గాయస్, ఇది 2 టేబుల్స్ ని జాయిన్ చేయడం, 3rd టేబుల్ ని జాయిన్ చేయాలంటే ఎలానో చూడండి ఒకసారి, ఓకేనా, అది కొంచెం డిఫికల్ట్, 3rd టేబుల్ ని కూడా జాయిన్ చేయడం అనేది, కానీ ఒకసారి చూద్దాం, చేయగలిగితే చేద్దాం, లేకపోతే ఇతరులతో వదిలేయండి, మనం డేటాబేస్ యూస్ అంత ఇంపార్టెంట్ కూడా కాదు. డిపార్ట్మెంట్ ఇక్కడ డి అని ఇస్తున్నాను, అలియాస్ నేమ్, సబ్మిట్. ఈరోజు క్రియేట్ చేసిన డేటాబేస్ ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ ఇదే కదా. చూడండి గాయస్, ఇంకొక 3rd టేబుల్ కూడా జాయిన్ చేయాలని నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానయ్యా అంటే చూడండి, డిపార్ట్మెంట్ టేబుల్కి వెళ్తున్నాను గాయస్, డిపార్ట్మెంట్ టేబుల్కి వెళ్తున్నాను. ఇక్కడ ఏంటి, డిపార్ట్మెంట్ టేబుల్లోని సిస్ ఐడి ఈక్వల్ టు ఎంప్లాయ్ టేబుల్లో, ఎంప్లాయ్ టేబుల్లోని డిపార్ట్మెంట్, ఈ అండర్ స్కోర్, యు అండర్ స్కోర్, కరెక్టా కాదా నేను రాసిన వేర్ క్లాజ్, వేర్ కండిషన్ అంతే కదా గాయస్. ఇప్పుడు
డిపార్ట్మెంట్ అనేది ఎంప్లాయ్ టేబుల్లోని రిఫరెన్స్ ఫీల్డ్ గాయస్. డిపార్ట్మెంట్ అనేది ఎంప్లాయ్ టేబుల్లో రిఫరెన్స్ ఫీల్డ్. ఇప్పుడు డిపార్ట్మెంట్ లో సిస్ఐడి అంటే సిస్ఐడి ఇక్కడ వచ్చేసేది మనకి డిపార్ట్మెంట్ లో ఈ రికార్డు దీని యొక్క సిస్ఐడి చూపించింది కదా, ఆ రెండింటిని కంపేర్ చేస్తున్నాను. ఓకేనా, కంపేర్ చేశాను, డూప్లికేట్ తీసుకుని ట్రై ఇట్ కొడదాం డేటా వస్తుందా రాదా అనేది. రాదు నాకు తెలిసి మాక్సిమం డేటా రాదు. ఏదో ఎర్రర్ ఉంది చూడండి గైస్, వేర్ క్లాజ్ ఇన్ వ్యూ ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ ఇన్వాలిడ్ ఫీల్డ్ ఆర్ నాట్ విజబుల్ అంట. చూడండి ఏదో ఎర్రర్ వస్తుంది. డిఈపిటీ ఓకే, యు అండర్ స్కోర్ డిఈపిటీ, ఇక్కడ మనం ఇవ్వాల్సిన డిపార్ట్మెంట్ కాదు, యు అండర్ స్కోర్ డిఈపిటీ. కాలం నేమ్స్ జాగ్రత్తగా చూసి ఇవ్వాలి గైస్. డిఈపిటీ డిపార్ట్మెంట్ ఇచ్చేసాను, సేవ్, రైట్ కొట్టండి. చూడండి ఏదో ఎర్రర్ వస్తుంది, సింటాక్స్ ఎర్రర్, యాక్సెస్ రూల్ వైలేషన్ డిటెక్టెడ్ బై డేటాబేస్ ఎస్ డాట్ యువర్ స్కోర్ అండర్ స్కోర్ ఎక్కడ డిపార్ట్మెంట్ రాంగ్ సార్, డిపార్ట్మెంట్ డిఈపిటీ కదా, సేవ్ చేయలేదు సార్. ఆహా ఓకే, మనం రికార్డ్ సేవ్ చేయలేదా, ఆహా సేవ్ చేస్తాం కదా, మరి డిఈపిటీ అనే చూస్తుంది. ఓపెన్ చేసిద్దాం, నాకు వేర్ క్లాజ్ ఏమన్నా డిఈపిటీ వన్ ఇస్తున్నాను, తర్వాత మళ్ళీ రిమూవ్ చేస్తాను ఒకసారి సేవ్ చేసి. వస్తే ఏం లేదు గాయస్, రాకపోతే వదిలేసేయండి, థర్డ్ లెవెల్ అంత అవసరం కూడా లేదు, మనం ఎప్పుడో క్రియేట్ చేస్తాము. డిఈపిటీ ఇచ్చేసాము, ఒకసారి రీఫ్రెష్ చేయండి, మళ్ళీ నా తెలిసి ఎర్రదే వస్తుంది, వస్తుంది రీఫ్రెష్. చూడండి ఇంకేమైనా మిస్టేక్ ఉందా మన దాంట్లో, లేకపోతే దీనికి కూడా ఒకసారి వేర్ క్లాజ్ ఇచ్చి చూద్దాం. ఎస్ అండర్ స్కోర్ సాలరీ అండర్ స్కోర్ యు అండర్ స్కోర్ ఎంపిఎల్ఓ వైఈఈ ఈక్వల్ టు ఈ అండర్ స్కోర్ సిస్ ఐడి ఏమవుతుందో చూద్దాం. ఇది ఆల్రెడీ ఇచ్చాం, మళ్ళీ మనం రెండు సార్లు ఇస్తున్నాం, సేవ్ చేయండి, ఒకసారి రీఫ్రెష్ చేయండి ఏమవుతుందో. రాదు, ఓకే గాయస్, మనకి టూ లెవెల్ సరిపోతుంది, థర్డ్ లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, తీసేసేయండి రానప్పుడు ఎందుకు. కానీ మీరు ట్రై చేయండి, వస్తుంది, నేను చేశాను ప్రీవియస్గా. ఓకేనా, గ్రాఫ్ తో వదిలేసండి, అవసరం లేదు, ఇవి అంత ఇంపార్టెంట్ కూడా కాదు, టూ లెవెల్ వరకు చూడండి. ఇది కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి గాయస్, మనకి డేటాబేస్ వ్యూస్ ఎందుకు క్రియేట్ చేస్తారు, రిపోర్టింగ్ పర్పస్ కి అన్నమాట క్రియేట్ చేసేది. ఓకేనా, డేటాబేస్ వ్యూస్ వచ్చేసి రిపోర్టింగ్ పర్పస్ కి క్రియేట్ చేస్తారు, రిపోర్ట్ జనరేట్ చేయడానికి ఇందులో. ఓకేనా, ఇప్పుడు దీనికి ఒక రిపోర్ట్ క్రియేట్ చేద్దాం మనం. ఓకేనా, చూడండి వ్యూ రన్ కి వెళ్తున్నాను, ఇదంతా తెలిసిందే కదా మీకు, వెళ్తున్నాను. కొత్త రిపోర్ట్ క్రియేట్ చేస్తున్నా చూడండి, ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ అనేది చూడండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన డేటాబేస్ వ్యూ టేబుల్ ఇక్కడ వస్తుంది అనమాట, యుఎన్స్ ఫర్ ఎంప్లాయ్, చూడండి ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా. నెక్స్ట్ వాడుతున్నాను, రన్ చేయండి, సేవ్ చేయండి, ఇంకా కుదిరితే పబ్లిష్ కూడా చేసేసాను. ఇంక ఇంతే, ఇంకా రిపోర్ట్ నార్మల్గా యాజ్ యూజువల్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుసు. ఓకేనా, ఇది డేటాబేస్ వ్యూస్ కి సంబంధించింది. చూడండి గాయస్, మనకి డేటాబేస్ వ్యూస్ లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే ఇంకొకటి కూడా ఉంది, ఏంటంటే అది లెఫ్ట్ జాయిన్ అనమాట.
లెఫ్ట్ చూడండి, ఇక్కడ యాడ్ ఉంటుంది చూడండి, లెఫ్ట్ చూడండి, లెఫ్ట్ చూడండి, ఉంటది ఉంటది ఇందులోనే. ఇదిగో చూడండి లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ జాయిన్ అంటే ఏం లేదు గాయస్, ఏంది లెఫ్ట్ జాయిన్ అంటే ఏం లేదు గాయస్, మనం లెఫ్ట్ జాయిన్ ట్రూ ఏదైతే పెడతామో ఆ టేబుల్ లో ఉన్న అన్ని రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి, రిమైనింగ్ ఉన్న టేబుల్లో ఆ టేబుల్ తో మ్యాచ్ అయిన రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి. అప్పుడు చూడండి గాయస్, ఎంప్లాయీ టేబుల్ ఉంది, సాలరీ టేబుల్ ఉంది గాయస్. ఒక పర్సన్ కి సాలరీ ఇవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్, సాలరీ టేబుల్ అది, సాలరీ టేబుల్ ఇదేనా సాలరీ టేబుల్, ఒక రికార్డ్ డిలీట్ చేస్తున్నా చూడండి, కుమార్ అనే రికార్డ్ డిలీట్ చేస్తున్నాను ఇక్కడ సాలరీ టేబుల్లో చూడండి, కుమార్ అనే రికార్డ్ డిలీట్ చేశాను. ఇప్పుడు రీఫ్రెష్ చేసి చూడండి, మనకి డేటాబేస్ కి కుమార్ అనే రికార్డు కనిపించదు, కనిపించట్లేదు కదా. ఇప్పుడు కుమార్ రికార్డు కూడా కనిపించాలి అనుకుంటున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కుమార్ రికార్డుకి కూడా కనిపించాలి అనుకుంటున్నాము అంటే రీఫ్రెష్ చూడండి, ఎంప్లాయీ టేబుల్ ఏదైతే ఉందో అది ఈ రెండింటి లేదో ట్రూ పెట్టాలి గాయస్, నాకు అంత ఐడియా లేదు, ట్రూ పెడితే ఆ దానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని కాదు కనిపిస్తాయి. రీఫ్రెష్ దీనికి కాదా ట్రూ పెట్టాల్సింది, దీనికా ఫాల్స్. ఇప్పుడు చూడండి గాయస్, ఈ కుమార్ రికార్డు కూడా కనబడుతుంది, సాలరీ ఎంటీ ఉంటుంది, కుమార్ రికార్డు కూడా కనబడుతుంది. రీఫ్రెష్ కనబడుతుందా కుమార్ రికార్డ్ ఏది, ఇదిగో కుమార్ సాలరీ ఎంటీ వచ్చేసింది చూడండి, ఇది లెఫ్ట్ జాయిన్ అన్నమాట. ఓకేనా, రైట్ జాయిన్ ఏమి ఉండదు, ఓన్లీ లెఫ్ట్ జాయిన్ ఉంటుంది. ఓకేనా, మనం ఎప్పుడు యూజ్ చేయలేదు కానీ అక్కడ ఇంటర్వ్యూలో అడిగినట్టు నాకు గుర్తుంది లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి అనేది. ఓకేనా, దీనికి కూడా థియరీ ఏముంటుందో చూద్దాం. డేటాబేస్ లో జాయిన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అవును 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 ఉంటుంది తెలుసు, డేటాబేస్ యూస్ లెఫ్ట్ జాయిన్ ఇన్ సర్వీస్ నౌ. ఒకసారి చూద్దాం లెఫ్ట్ జాయిన్. మనకి వీటి డెఫినేషన్స్ కూడా దొరకవు ఖచ్చితంగా. లెఫ్ట్ జాయిన్ చూడండి అక్కడ ఉందా, ఓకే గాయస్ నేను థియరీ నేను రాస్తాను, ఒక సింగిల్ లైన్ రాసి పంపిస్తాను లెఫ్ట్ జాయిన్ గురించి, ఇంకా ఇందులో ఏముండదు. లెఫ్ట్ జాయిన్ డెఫినేషన్ నేను రాస్తాను, చూసి ఎక్కడైనా ఉందేమో. తర్వాత గాయస్ మనకి ఇక్కడ ఈ రిపోర్ట్స్ కి సంబంధించి ఒక రెండు మూడు డెఫినేషన్స్ ఉన్నాయి. ఏంటంటే పెర్ఫార్మెన్స్ అనాలిటిక్స్ అట్లాగే మెట్రిక్స్, ఈ రెండు డెఫినేషన్స్ కూడా రాసుకుందాం. మనకి ఈ రిపోర్ట్స్ కి సంబంధించి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మెట్రిక్స్ అంటే ఏంటి, పెర్ఫార్మెన్స్ అనాలిటిక్స్ అంటే ఏంటో కూడా రాసుకుందాం. చూడండి గైస్, పెర్ఫార్మెన్స్ అనాలిటిక్స్ అంటే ఏంటంటే మనకి ఇది ఒక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ మనకి సర్వీస్ నౌ లో, అది వచ్చేసి పెయిడ్ ప్లగ్ఇన్ అన్నమాట. నాకు అంత ఐడియా లేదు, రిపోర్టింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారన్నమాట పెర్ఫార్మెన్స్ అనాలిటిక్స్ అనేది. ఏందయ్యా అంటే ఈ మెట్రిక్స్ పెర్ఫార్మెన్స్ అనాలిటిక్స్ రెండు కూడా మెజర్మెంట్స్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమూల్య అనే పర్సన్ కి ఒక టికెట్ అసైన్ అయింది, ఆమె ఎంత టైం వర్క్ చేసింది పర్టికులర్ టికెట్ మీద, ఎంత టైము వర్క్ చేయలేదు, ఇలాంటివన్నీ కూడా చెప్పేది అన్నమాట. ఒకసారి డెఫినేషన్స్ రాస్తున్నా పెర్ఫార్మెన్స్ అనాలిటిక్స్ కి సంబంధించింది. చూడండి గాయస్ జస్ట్ డెఫినేషన్స్ రాసుకుందాము వీటి గురించి.
ఇది పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్ సంబంధించింది. ఇంటర్వ్యూలో అడుగుతున్నారు పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్ ఖచ్చితంగా. మెట్రిక్స్ డెఫినేషన్ కూడా చూద్దాం. చూడండి గైస్, ఇది మెట్రిక్ డెఫినేషన్. చూడండి ఒకసారి పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్ అంటే ఏందో చూద్దాం. చూడండి గైస్, పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్ ఇన్ ద ప్లాట్ఫామ్ ఈజ్ అన్ చూడండి గైస్, పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్ అనేది ఒక అప్లికేషన్ అని చెప్తున్నాడు మన సర్వీస్ లో ప్లాట్ఫామ్ లో. అది ఏం చేస్తుంది అంటే కస్టమర్స్ దట్ నీడ్ టు క్రియేట్ మేనేజ్మెంట్ డాష్ బోర్డ్స్ రిపోర్ట్స్ అండ్ కేపిఐస్ మెట్రిక్స్ అండ్ ఆన్సర్ కీ బిజినెస్. అంటే ఏం లేదు గైస్, ఈ పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారా అంటే రిపోర్ట్స్ ని క్రియేట్ చేయడం కోసము యూజ్ చేస్తారు, అంతే ఇంకేం లేదు. కాకపోతే ఏంటంటే ఈ పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్ కనుక యూజ్ చేస్తే కొంచెము అడ్వాన్స్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రిపోర్ట్ క్రియేట్ చేసాము, రిపోర్ట్ లో డ్రిల్ డౌన్ క్రియేట్ చేసాము, అట్లానే కొన్ని అడ్వాన్స్డ్ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట ఈ పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్ కనుక మనము ప్లగ్ఇన్ పెయిడ్ ప్లగ్ఇన్ ఉంటుంది సర్వీస్ నౌ లో, ఇది కనుక మనం పర్చేజ్ చేసుకుంటే మనకు అవసరం లేదు, కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఆర్గనైజేషన్స్ లో యూజ్ చేస్తుంటారు అన్నమాట. ఓకేనా, ఇది పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్. మెట్రిక్స్ కూడా ఎందుకయ్యంటే మెజూర్ చేయడానికి, అంటే టైమింగ్స్ ఉంటాయి కదా గైస్, ఇప్పుడు టికెట్ ఏ టైంలో క్రియేట్ అయింది, ఏ టైంలో రిజాల్వ్ అయింది, ఇన్ బిట్వీన్ టైం ఎంత, క్యాలెండర్ టైం ఎంత, మామూలుగా 24/7 టైం ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి వచ్చేస్తారు. చూడండి, ఈ మెట్రిక్ మెజూర్స్ అండ్ ఎవాల్యుయేట్స్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అన్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ప్రాసెస్. అంటే ఎఫెక్టివ్ అంటే ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఏదైతే యూజ్ చేస్తున్నాం మనం ఐటీఎస్ఎం టూల్స్ అప్లికేషన్స్ ఇన్సిడెంట్ ప్రాబ్లమ్స్ అయితే వాటి యొక్క మెజర్మెంట్స్ తీసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నారు చూడండి, మెట్రిక్ వుడ్ మెజ్యూర్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రిజల్యూషన్ ప్రాసెస్ బై క్యాలిక్యులేటింగ్ హౌ లాంగ్ ఇట్ టేక్స్ టు రిజాల్వ్ అన్ ఇన్సిడెంట్. ఒక ఇన్సిడెంట్ రిజాల్వ్ చేయడానికి ఎంత టైం తీసుకుంది అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్. ఓకేనా, ఇది మెట్రిక్స్ కు సంబంధించింది అనమాట. ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా రిపోర్ట్స్ లో చూద్దాం ఒకసారి. చూడండి ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా రిపోర్ట్స్ లో, రిపోర్ట్స్ డాష్ బోర్డ్స్ హోమ్ పేజ్ డాష్ డేటాబేస్ గైస్. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను గైస్, షెడ్యూల్డ్ రిపోర్ట్స్ అనమాట. షెడ్యూల్ ఎలా చేసుకుంటామో చెప్పడం మర్చిపోయాను గైస్. అందరూ ఉన్నారు కదా, ఎవరో మిస్ అయ్యారు? ఓకే, శివ ఉన్నావా? శివ కుమార్ ఓకే ఫైన్. ఒక చిన్నది ఇది ఒక్కటి చెప్పేసి క్లోజ్ చేస్తాను. మీకు షెడ్యూల్ చేసుకోవడం ఎలా రిపోర్ట్స్ అనేది చెప్పడం మర్చిపోయాను. చూడండి మై ఫస్ట్ ఏంటంటే మనకు ఆల్రెడీ 1 మంత్ అవుతుంది కదా, అడ్మినిస్ట్రేషన్ ఇంకా అయిపోలేదు, అందుకోసం అని చెప్పేసి నేను తీసుకోవడం ఎక్స్ట్రా, లేకపోతే ఏం లేదు. కొంచెము మనము ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే లేట్ అవుతుంది. చూడండి గైస్, ఏం లేదు, ఇక్కడ షేర్ అనే ఆప్షన్ వస్తుంది కదా, అందులో షెడ్యూల్ అని ఉంటుంది. చూడండి షెడ్యూల్ మీద క్లిక్ చేస్తే మనకి ప్రతి ఎప్పుడు ఎప్పుడు ఎవరికి సెండ్ చేయాలనేది ఇక్కడ చూసుకోవచ్చు. రిపోర్ట్ మై ఫస్ట్ రిపోర్ట్, షెడ్యూల్ ఎగ్జిక్యూషన్ మై ఫస్ట్ రిపోర్ట్, అట్లా ఎవరికి పోవాలి ఈ రిపోర్ట్ ఎవరికి పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కుమార్ అనే పర్సన్కి వెళ్ళాలి డైలీ, కుమార్ అనే పర్సన్కి వెళ్ళాలి. ఇట్లా రిపోర్ట్ షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట డైలీ ఇతనికి వెళ్ళింది. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గైస్, వద్దు నా మెయిల్ ఐడి ఇవ్వను, మెయిల్ ఐడి కూడా ఇచ్చుకోవచ్చు అబ్బా. కుమార్ నీ మెయిల్ ఐడి చెప్పు. కుమార్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, shiva.gmail.com అని ఇస్తున్నాను ఈమెయిల్ అడ్రస్ కూడా మనకి. లేకపోతే గ్రూప్ కి షెడ్యూల్ చేయాలనుకుంటున్నాము, గ్రూప్ ఒక పర్టికులర్ గ్రూప్. ఓకే, వద్దులో అవసరం లేదు ప్రజెంట్ అయితే. ఒక గ్రూప్ కి షెడ్యూల్ చేయాలనుకుంటున్నాం, ఇట్లా షెడ్యూల్ చేసుకోవచ్చు. మనం ఎవరికి షెడ్యూల్ చేయాలంటే వాళ్ళకి షెడ్యూల్ చేసేసుకోవచ్చు.
మై ఫస్ట్ రిపోర్ట్. మనం షెడ్యూల్ ఇంపోర్ట్ సెట్స్ చూసాం కదా గాయ్స్, సేమ్ ఉంటుంది అనమాట. రన్ డైలీ సెండ్ చేయాలా వాళ్ళకి, వీక్లీ సెండ్ చేయాలా, మంత్లీ సెండ్ చేయాలా, పీరియాడికల్లీ సెండ్ చేయాలా, ఎట్లా ఏంటి అనేది మనం చూడండి. డైలీ డైలీ అయితే మార్నింగ్ 6 AM కి సెండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 AM కదా ఇక్కడ పెడుతున్నాను చూడండి, 06 డైలీ 6 AM కి మనకి రిపోర్ట్ అనేది వెళ్తుంది అనమాట. ఎవరికి? కుమార్ అనే పర్సన్ కి వెళ్తుంది. ఈ డవ్ అనే గ్రూప్ ఎవడైతే ఉన్నాడో యూజర్స్ ఆ గ్రూప్ లో వాళ్ళకి వెళ్తుంది. ఈ గ్రూప్ తీసేస్తున్నాను. అట్లాగే ఈ shiva@gmail.com ఇచ్చాను కదా, ఈ పర్సన్ కూడా మెయిల్ వెళ్తుంది డైలీ. మనకి ఇందాక PDF ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా గాయస్, ఆ ఎక్స్పోర్ట్ చేసుకున్న ఫైల్ డైలీ వీళ్ళకి 6 గంటలకి వెళ్తుంది అనమాట, మెయిల్ వెళ్తుంది. అదే రిపోర్ట్స్, షెడ్యూల్ రిపోర్ట్స్ అంటారు అనమాట వీటిని. ఓకేనా, ఒకసారి చూద్దాం షెడ్యూల్ రిపోర్ట్స్ ఎక్కడ ఉంటాయో. మీరు ఇక్కడికి వచ్చినట్లయితే షెడ్యూల్డ్ రిపోర్ట్స్ అనుకోండి, షెడ్యూల్డ్ రిపోర్ట్స్. ఎవరు మెసేజ్ పెట్టారు, రికార్డ్ అలో చెయ్యవా. చూడండి గాయస్, రిపోర్ట్స్ లో షెడ్యూల్ రిపోర్ట్స్ అని వచ్చింది. ఇక్కడ నుంచి కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఇప్పుడు మనం షెడ్యూల్ చేసిన రిపోర్ట్స్ అనమాట. ఒకసారి టేబుల్ నేమ్ ఏంటో చూద్దాం, షెడ్యూల్ రిపోర్ట్స్ యొక్క టేబుల్ నేమ్. షెడ్యూల్ రిపోర్ట్స్ డెఫినేషన్ ఇవన్నీ కూడా రాసుకుందాం. షెడ్యూల్ రిపోర్ట్స్ ఈక్వల్ టు టేబుల్ నేమ్. ఇది నావిగేషన్ ఏంటి, సిస్టమ్ రిపోర్ట్స్ లో ఉంటుంది. రిపోర్ట్స్ లో షెడ్యూల్డ్ రిపోర్ట్స్ నావిగేషన్ వచ్చేసి రిపోర్ట్స్. ఓకే, ఒకసారి డెఫినేషన్ కూడా చూద్దాం, షెడ్యూల్డ్ రిపోర్ట్స్ యొక్క డెఫినేషన్. డెఫినేషన్ కూడా ఏముండదు నాకు తెలిసి. షెడ్యూల్ ఏ రిపోర్ట్ షెడ్యూలింగ్ ఈజ్ కన్వీనియంట్ వే టు ఆటోమేట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిపోర్ట్స్ ఇన్ ద ఇంకా షెడ్యూల్ రిపోర్ట్ యొక్క డెఫినేషన్. ఎవరు ఇంటర్వ్యూలో కూడా అడగరు గాయ షెడ్యూల్ రిపోర్ట్స్ గురించి, కాబట్టి మనం తెలుసుకోవాలి ఎలా షెడ్యూల్ చేయాలి ఏంటి అనేది. ఫర్దర్ గా మనకి ఆర్గనైజేషన్లో రిక్వైర్మెంట్స్ వస్తాయి. ఇది రిపోర్ట్స్ ని షెడ్యూల్ చేయడం ఎలా అనేది. ఓకేనా, ఇంకేం లేదు గాయస్, అంతే. లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ జాయిన్. చూడండి లెఫ్ట్ జాయిన్ కూడా దొరికింది మనకి, తులసి లెఫ్ట్ జాయిన్. ఓకే గాయస్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కుమార్, శివ, సతీష్, గీత, నికాత్? ఓకే, అంటే నేను కొంచెం ఎక్స్ట్రా టైం ఎందుకు తీసుకున్నా అంటే సిలబస్ అయిపోవడం లేదు, ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పుకోవడం వల్ల. అందుకని ఈరోజు డాష్ బోర్డ్స్ కంప్లీట్ చేయాలనుకున్నాను, చేశాను. ఓకే గాయస్, ఉంటా, బాయ్. వన్ మంత్ ఖచ్చితంగా ఉంటది. మనము అసలు స్క్రిప్టింగ్ స్టార్ట్ చేయలేదు కదా, స్క్రిప్టింగ్ 1 మంత్ ఉంటది. మేబీ నవంబర్ 15 కి అయిపోవచ్చు, 15th గాని నవంబర్ 20 గాని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే నేను దసరాకి ఇంటికి వెళ్తున్నాను. సాటర్డే, అవును, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే లీవ్ లో ఉంటాను. వెన్స్డే కూడా లీవ్ తీసుకుందామా, ఎందుకంటే అందరు ఫైవ్ డేస్ తీసుకుందాము. చూడండి, నెక్స్ట్ క్లాస్ వచ్చేసి గురువారం ఉంటది, దసరా వీక్ లో. దసరా అయిపోయిన మరుసటి రోజు కూడా క్లాస్ ఉండదు, గురువారం ఉంటది క్లాస్, గుర్తు పెట్టుకోండి. నైన్త్ ఉండదు అనుకుంటా క్లాస్, మేబీ 18th ఫెస్టివల్ కదా, 10th ఉంటది క్లాస్. సిక్స్త్ నుంచి 9th వరకు ఉండదు, 1, 2, 3, 4 డేస్ ఉండదు. సాటర్డే కూడా ఉండదు, మర్చిపోయాను. అవును అవును,
టెన్త్ క్లాస్ ఉంటుంది, టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ యాజ్ యూజువల్ గా ఉంటుంది. అంటే ఓకే పర్లేదు, చూడండి గాయస్ మీరు లీవ్స్ పెట్టొద్దు ఎందుకంటే స్క్రిప్టింగ్ స్టార్ట్ అవుతుంది. నా ఒపీనియన్ ఎలా ఉందంటే దసరా అయిపోయిన తర్వాత అమ్మంటే స్క్రిప్టింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మనకి స్క్రిప్టింగ్ స్టార్ట్ అయితే అది కూడా ఇది పట్టినట్టే ఒక 1 మంత్ పట్టిద్ది. నేను నవంబర్ 20 లేదా నవంబర్ 15 వరకు క్లాసెస్ తీసుకొని చెప్తాను, ఎందుకంటే స్క్రిప్టింగ్ లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎగ్జాంపుల్స్ ఎక్కువగా చెప్పుకుందాం. ఓకేనా? జావాస్క్రిప్ట్ ఉంటది, ఈజీగానే ఉంటది, నేను మీకు అర్థమయ్యేట్టు ఈజీగా చెప్తాను. ఓకేనా? చిన్న చిన్న పర్లేదు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం అవ్వకపోతే ఎన్ని సార్లు అయినా టెక్నాలజీ జావా అయితే ఇంకా చాలా కుదిరితే ఎక్కువ రిపోర్ట్ నేను 4 ఇయర్స్ జావా మీద చేశాను. ఓకే ఓకే. ఎవరు శివానా కుమారా? నేను శివానండి. వీకెండ్స్ మీ అందరూ ఓకే అంటే తీసుకుంటాను. బేసిక్ డిస్పాచెస్ కి వీకెండ్స్ ఎక్కువ తీసుకున్నవాడిని, వాళ్ళకి 2 మంత్స్ లో అట్లా ట్రైనింగ్ అయిపోయేది. మీరు వర్కింగ్ పిల్లలు ఉన్నారు అట్లా చెప్తున్నారు కదా, అందుకోసం అని చెప్పేసి నేను ఎగ్జాక్ట్ టైమే తీసుకుంటున్నాను. అదే సాటర్డే సండే కుదిరితే మధ్యాహ్నం కూడా తీసుకుంటాను. మధ్యాహ్నం అంటే నా ఒపీనియన్ ఏంటంటే మధ్యాహ్నం ఇట్లా ఏం కుదరదు, కంటిన్యూస్ గా 9 వరకు తీసుకుంటాను మీరు అందరూ ఓకే అంటే. ఓకేనా? 8 వరకు ఓకేనా అందరికి? గీతా ఓకేనా మీకు? గీతా శిరీష సాటర్డే సండే 8 వరకు ఉంటది, ఆమెకు కూడా చెప్పండి. అమూల్య డిస్కనెక్ట్ అయిపోయింది. సాటర్డే సండే 8 వరకు తీసుకున్నాను ఎందుకంటే సిలబస్ అయిపోవట్లేదు. మీకు తెలుసు కదా సర్వీస్ నాకు 40 అవర్స్ లో చెప్తారు ఇన్స్టిట్యూట్స్ లో, మనకి ఆల్రెడీ 40 అవర్స్ ఎప్పుడు అయిపోయాయి, అయినా మన సిలబస్ అడ్మిన్ లోనే ఉన్నాము. అందుకని మనకి టైం పడుతుంది అన్నమాట. లేకపోతే అంటే 40 అవర్స్ లో కంప్లీట్ చేయాలంటే నేనైనా చేయగలను. ఏముంది థియరీ చెప్పేసి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి, ఇంత టేబుల్స్ క్రియేట్ చేసి ఇంత చెప్పకుండా చెప్పొచ్చు, కానీ దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు మీకు. ఓకేనా? సాటర్డే సండే 8 వరకు క్లాస్ గుర్తు పెట్టుకోండి. ఓకే ఫైన్. ఇంకేమన్నా చెప్తావా శివ? ఓకే ఫైన్. ఓకే బాయ్ గైస్. రిపోర్ట్స్ తో టైప్ చేయాలి. ఓకే డిస్కనెక్ట్ అవ్వండి, పర్లేదు. నేను ఈ రిపోర్ట్స్ లో టైల్స్ రాయలేదు కదా ఇందాక నోట్ ప్యాడ్ లో, అది రాద్దామని ఓపెన్ చేస్తున్నాను. బార్ చార్ట్స్ రాసాము, హారిజంటల్ బార్ ఇది రాసాము. డోనట్ పై సెమీ డోనట్ డోనట్ ఏరియా కాలమ్ లైన్, ఏరియా కాలమ్ లైన్ తర్వాత స్ప్లైన్ స్టెప్ లైన్
bubble heat map. Multi-level pivot table. Tile single score. Box calendar funnel. Control list map. Pivot table pyramid. Trend.